ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. యెషయా 45:14. ఆనాడు సమస్త జనులు యెహోవా దేవుని తెలుసుకొనుట కొరకు దేవుడు కొరేషును ఏర్పరచుకున్నాడు. కొరేషు యొక్క నీతిని బట్టి ఆయనను ఎంచుకున్నాడు. బైబిల్ ఈయన గురించి చెప్పుచున్న మాట ఏమిటంటే, అతడు లంచం పుచ్చుకునేవాడు కాదు, నీతిగా జీవించే వ్యక్తి అని. అనేక ప్రాంతాల వారు కొరేషుతో నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు అని వారి విన్నపములు విన్నవించుకునేవారు. దేవుడు తన జీవితాన్ని అలా నిలబెట్టాడు. నా ప్రియనేస్తమా, ఒక కొరేషును బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. నీవును కొరేషులా నీతిగా జీవించే జీవితాన్ని కలిగి ఉన్నావా? లంచం పుచ్చుకోకుండా ఉండగలుగుతున్నావా? అయితే దేవునికి నీవు కావాలి. దేవుడు నీ మధ్య ఉంటాడు. దేవుడు నీ మధ్య ఉన్నాడంటే నీకు అన్నీ విజయాలి, జీవితమంతా సంతోషమే. దేవుడి వాక్యాన్ని జీవితంలో సఫలపరచును గాక. ఆమేన్.